నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబు సమక్షంలో టీటీడీపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన కాసాని ఎన్నికల రేసులో క్రికెటర్ జడేజా భార్య బీజేపీ సీటుపై పోటీ జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చుకుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తమ పార్టీ తరపున అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక గురువారం ఉదయం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పేర్లను బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్ ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 160 స్థానాలు పోటీ చేస్తున్న వారి వివరాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. ఆయన సమక్షంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ జాతీయ రాజకీయాలపై చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత చంద్రబాబు మొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడారు. తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా ఉన్న బక్కని నరసింహులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ పైన. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, రాజకీయాల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన్ని అభిమానించిన సమాజం కోసం, తెలుగు జాతి కోసం ఆ రోజుండే రాజకీయ పార్టీ వ్యవస్థ గాని, తెలుగు వారికి జరిగిన అన్యాయం గాని, అవమానం గాని చూసిన తర్వాత నేను కూడా నా వంతు కర్తవ్యం చేయాలనే ఉద్దేశంతోనే 10 మంది హితులతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టి అప్పటికే 10 మంది చర్చించిన తర్వాత పెద్ద ఉద్యమంగా అందరూ వస్తే ఆ ఎమోషన్ లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తప్ప ఏదో ప్లాన్ చేసిన పార్టీ కాదు. కానీ ఎన్టీ రామారావు గారు ఏ పని చేసినా స్వచ్ఛమైన మనస్తో చేశారు, తెలుగు జాతి కోసం చేశారు. అందుకే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండెల్లో ఉంటుంది, ఎవరో తీసేయలేరు. అందుకని ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అలాంటి పార్టీకి మళ్లీ పూర్వ వైభవం మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడు కూడా 9 నెలల్లో మొత్తం రాష్ట్రం అంతా తిరిగి, సమైక ఆంధ్రప్రదేశ్ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రపంచంలో. అలాంటి చరిత్ర కలిగిన పార్టీ. ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే చెప్పారు, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టానని. ఇంకో పక్క మీరు చూస్తే మొట్టమొదటిసారిగా చదువుకున్న వ్యక్తుల్ని, బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయాలకు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఇటీవల ఇప్పడం గ్రామంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పడం గ్రామంలో ఆక్రమణలకు సంబంధించి నోటీసులు అందుకున్న వారిలో వైసీపీ సహా అందరూ ఉన్నారని, అధికారులు చర్యలు తీసుకోవడం సబబేనని సజ్జల స్పష్టం చేశారు. కూల్చివేతలకు ముందు మార్చి ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. అధికారులు ప్రభుత్వ విధానాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇదో ఈ కారణాల వల్ల ఏ వేటి వల్ల మేమందరం కలిసి పోటీ చేయాలనుకుంటున్నాడంలో తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన సభకు స్థలం ఇచ్చిన వాళ్లలో ఒక్కరి ప్రహరీ గోడ కూడా కూల్చలేదు. స్థలం ఇచ్చినందున ప్రహరీ గోటని అది వాస్తవం కాదు. ఇల్లు పోయిందే అబద్ధం, వదిలేసేయండి. అంటే దానివల్ల ఆ ప్రభావానికి గురి లేదా అఫెక్ట్ అయ్యే పార్టీ ఎవరైనా ఉంటే ఒక వ్యక్తి అతను వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు, అది కూడా దాని జోలి కూడా అధికారులు పోలేదు. ఒక నెర్రేటివ్ బిల్డ్ చేయడంలో భాగంగా ఒక కుట్రపూరితంగా ఇదంతా తయారు చేస్తున్నారని ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని టీటీడీపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ సాధించింది కేవలం సాంకేతిక విజయం మాత్రమేనని చెప్పారు. టీఆర్ఎస్ ఇప్పుడు పరాన్నజీవిగా మారిపోయిందని, ఎన్నికల్లో గెలవడానికి బయటి వ్యక్తులపై డబ్బుపై ఆధారపడుతుందని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు. కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి వేమన పద్యాల
వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మీడియాలో వచ్చిన కథనాలను ఫోటోలను ట్వీట్ చేసి విమర్శలు చేశారు. ఇటీవలే ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుముట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు మరో మంత్రులు తన్నేరు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహమ్మూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి తదితరులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ప ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించగలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత ఆ దేశ అధ్యక్షులు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారు. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్ అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లను తన ఆర్థిక జెండాను మద్దతు ఇచ్చారని చెప్పారు. ఈరోజు గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో మల్లయ్యలింగ భవన్లో జరిగిన వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు గుంటూరు జిల్లా నాయకుల సమావేశంలో ఈ నెల 11-12 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు ఇస్తానని వాగ్దానం చేసి, అలాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖలో రైల్వే జోను ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పి మొండి చేయి చూపినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే అమరావతి రాజధానికి ఢిల్లీ నుంచి పార్లమెంట్లో నుంచి మట్టి, అలాగే గంగానది నుంచి జలం నీరు తీసుకొని వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానని రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన చేసిన 3.5 సంవత్సరాలు దాటుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడుతూ ఉంటే నోరు మెదపలేని చేతగాని ప్రధానమంత్రి ఈయన అందువల్లనే ద్రోహం చేశాడు మన రాష్ట్రానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టల్ని చూస్తూ ఉండిపోయాడు. ఇవాళ విశాఖపట్నంలో మొత్తం వైసీపీ వాళ్ళు అడుగడుగున కదిలి జనాన్ని కదిలించి, బహుశా వాళ్ళ పార్టీ కూడా ఇంత కష్టపడుతుండలా, మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నరేంద్ర మోడీ యొక్క భాష్యాలు వినిపించడానికి తరలిస్తూ ఉన్నారు. ఏం చెప్తాడు ఆయన, నేను మీకు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు, లేకపోతే రాజధానికి నిధులు ఇవ్వలేదు, రాజధానిని 3 ముక్కలు అవుతుంటే చూస్తూ ఉన్నాను, అలాగే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతూ ఉన్నాను, దేశంలో దారిద్ర్యాన్ని పెంచి పోషిస్తున్నాను, కేవలం కొద్దిమంది గుత్త పెట్టుబడిదారులకే నేను అనుకూలంగా ఉన్నానని చెప్పగలుగుతాడా? ఏం చెప్తాడు? అందుకనే ఈయన నరేంద్ర మోడీ అనేటటువంటి ఆయన భారతదేశానికి తగినటువంటి ముఖ్యమంత్రి కాదు. ఈ ప్రధానమంత్రి దిగిపోయేంత వరకు వామపక్ష పార్టీలు ఖచ్చితంగా పోరాడి తీరుతాయి. ఈరోజు గుంటూరు నా సెంటర్లోని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కింగ్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆటోలు, మోటార్ వాహనాలపై భారీగా జరిమానాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని, ఆటో మోటార్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐలు, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో పరిష్కారం కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాల వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఏఐటీయూసీ రాష్ట్ర జిల్లా సమితి అధ్యక్షులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో వర్కర్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు పిలిపేవటం జరిగింది. ఈ ఆందోళనలకు ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 ని తీసుకొచ్చి ఆటో కార్మికులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి నేపథ్యంలో జీవో నెంబర్ 21 ని తక్షణమే విరమించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాహన మిత్ర మేము అమలు జరుపుతా ఉన్నాం, ఆటో కార్మికులందరికీ కూడా ఆదుకుంటున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని ద్వారా కేవలం కొద్ది మందికి మాత్రమే ఒక 10,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నాయి. కానీ ఆ జీవో నెంబర్ 21 ద్వారా విపరీతమైనటువంటి పన్నులు పెంచడం ద్వారా, ఇతరేతర ట్యాక్సీలు పెంచడం ద్వారా, ఇక కేసులు రాయటం ద్వారా, ఇంకా అనేకమైనటువంటి నిబంధనల్ని పెట్టడం ద్వారా ఆటో కార్మికులు తీవ్ర నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకని ఈ యొక్క జీవోలో ఉన్నటువంటి అంశాలన్నీ పోవాలంటే 21వ జీవోను రద్దు చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ డిమాండు, ఈ రాష్ట్రంలో చాలా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రోడ్ల రిపేరు ఎక్కడా కూడా ఒక 1/2 కిలోమీటర్ కూడా రోడ్లు వేయనటువంటి పరిస్థితి వల్ల అన్ని రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి ఆటోలు రోజుకి ఖచ్చితంగా ప్రతి ఆటో కూడా రోజుకి గుంతలలో పడి రిపేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అందుకని తక్షణమే రోడ్లన్నింటిని కూడా పునరుద్ధరించి రోడ్లన్నింటిని కూడా వేయాలని చెప్పి ఆటో కార్మికులు ఆదుకోవాలని రెండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడవది, ఆటో కార్మికులందరికీ కూడా మరి వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండు. ఈ సంక్షేమ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. అన్నీ కూడా స్పేర్ పార్ట్స్, పెట్రోల్ డీజిల్ వీటన్నిటిపైన 1 రూపాయి 1% సెస్సు విధించి ఆ సెస్సుని సంక్షేమ బోర్డుకి మళ్లించడం ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ బోర్డుకి నిధులు వస్తాయి. ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఆటోలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చొచ్చు, లేకపోతే వాళ్ళకి లోన్లు ఇవ్వచ్చు, నూతనంగా ఆటోలు ఇవ్వచ్చు. ఈ యొక్క ఫైనాన్స్ల యొక్క ఆగడాలని అరికట్టేదానికి కూడా ఈ యొక్క సంక్షేమ బోర్డు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఫైనాన్సర్లు ఈరోజు 1,000 రూపాయలు వడ్డీలకే సరిపోయేటటువంటి పరిస్థితి. రోజు నుంచి సాయంత్రం దాకా సంపాదించుకున్నటువంటి డబ్బులు సాయంత్రం వచ్చేటప్పటికి ఫైనాన్సర్లు కన్నగట్టాలా, పోలీసుల యొక్క చలాన కన్నగట్టాలా, పోలీసుల యొక్క లంచాల కన్నగట్టాలా, ట్యాక్సీలు కన్నగట్టాలా, ఇవన్నీ కాదని పెట్రోల్ డీజిల్ అన్ని కూడా విపరీతంగా పెంచడం వల్ల ఏ రోజుకు ఆ రోజు ఆటో కార్మికులు మరి దినదినగండ నూరెళ్ళ ఆవిసలాగా పెట్రోల్ డీజిల్ పైన రోజు రేట్లు పెరగటం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ కూడా తీవ్ర నిరసన తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాముల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం టిట్కో గృహాలు, జగనన్న కాలనీలను సందర్శించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, నాయబ్ కమాల్, గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ నెల 12 నుండి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 12, 13, 14 తేదీల్లో టిట్కో గృహ సముదాయాన్ని సందర్శించడం, అట్లాగే జగనన్న కాలేజీ సందర్శించడం. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, టిట్కో గృహాలని ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందజేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఒక్క లబ్ధిదారుడు కూడా వారికి కేటాయించినటువంటి గృహాల్లో మీరు నియామక పత్రాలు అందజేయలేదు. ఎందువలన మీరు పేదవారిని ఈ విధంగా అణగదొరుకుతూ ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అందులో టిట్కో గృహాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటా ఉంది. కొత్తగా మీరు మరలా జగనన్న కాలనీలని ప్రవేశపెట్టారు. జగనన్న కాలనీల కోసం ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఎకర పావలా ఉంటే రూపాయి పావులాగా మీరు కొన్నారు. అంటే 500% మీరు ఆ ఎకరాన్ని ఎక్కువ ప్రభుత్వ సొమ్ముతో కొని అక్కడ ఉన్నటువంటి అధికారులు, అధికార పార్టీ నాయకులు పంచుకున్నటువంటి సంఘటన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. మేము చెప్తా ఉన్నాం, స్వచ్ఛందంగా మీరు ఎంత కొన్నారో అక్కడ ఉన్నటువంటి భూములు రేయడంతో శ్వేతపత్రం విడుదల చేయాలి. జగనన్న కాలనీలో మీరు కొన్నటువంటి ఇచ్చినటువంటి సెంటు భూమి మీరు ఏదైతే ప్రభుత్వం దగ్గర ఎక్కువ రేటు కొన్నారో ఆ రేటు ప్రకారం మేము 2 లక్షలకు సంబంధించినటువంటి భూమి ఇస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పేద రైతులు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, ప్రజానీకం కానివ్వండి,
ఇక్కడ మా భూమి ఇప్పుడు కొంటారని అడుగుతున్నారు మీరే సమాన్ చెప్తారు ఏదైతే ప్రభుత్వం నుంచి మీరు ఒక రేట్ ఫిక్స్ చేసి యొక్క ప్రజా ప్రతినిధులు అధికారులు పంచుకున్నారు అదే రేట్ కి ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి భూములు మాకు కొంటారని రైతులు అడుగుతా ఉన్నారు మీరు ఈ రోజున ఆ భూమిని కొనగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే పేద ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి భూముల్లో కూడా స్కాములు చేయొచ్చని ఈ ప్రభుత్వం ద్వారానే మనకు తెలియస్తా ఉంది మేము దీనిందరి అన్నిటి కూడా సోషల్ ఆడిట్ ద్వారా ప్రజలందరూ తెలియజేయడానికి 3 రోజులు కార్యక్రమం చేపట్టాం తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు వీరు ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారో ఆ భూముల రేట్లు ఎవరికైతే చేతులు మారినాయో రైతుల దగ్గర నుంచి ముందే చెక్కుల రూపేణ వీరు బెదిరించి తీసుకొని ఎవరైతే పంచుకున్నారో వారందరి దగ్గర కూడా డబ్బులు మళ్ళీ మేము వెనక్కి ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టడం కోసమే ఈ యొక్క జగనన్న కాలనీలో సోషల్ ఆడిట్ కార్యక్రమం చేపట్టాం సమంత కథానాయికగా వెండి తెరకి పరిచయమైన పుష్కర కాలం గడిచిపోయింది సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించింది స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది రంగస్థలం తర్వాత ఆమె ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది యూటర్న్ ఓ బేబీ వంటి సినిమాలు నటిగా ఆమె స్థాయిని చాటి చెప్పాయి T20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ కోల్పోయాడు టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు దాంతో భారత్ మొదట బ్యాటింగ్ కు రానుంది ఇక ఈ మ్యాచ్ లో భారత్ తన తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు సూపర్ 12లో చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై ఆడిన జట్టునే సెమీస్ లోనూ కొనసాగించింది మరోవైపు ఇంగ్లాండ్ 2 మార్పులతో బరిలోకి దిగింది గాయపడ్డ బ్యాటర్ డేవిడ్ మలన్ స్థానంలో ఫిల్ స్టాన్ ను తీసుకుంది ఫెసర్ మార్క్ ఫుడ్ స్థానంలో క్రిస్ జోర్దాన్ కు తుది జట్టులో చోటిచ్చారు అంతర్జాతీయంగా రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్ లో మాత్రం బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి పండుగ సీజన్ లో కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లు ఇప్పుడు మాత్రం మళ్లీ గరిష్టాలకు తాకుతున్నాయి 47,000 మార్కు ఎగువన చేరిన తులం బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం 47,360 రూపాయలకు చేరింది ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం ధర 51,670 రూపాయలకు చేరింది దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా సంకేతాలు ప్రతికూలంగా ఉండడం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలకు విడుదల కానున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలకు పాలవుతున్నాయి ఇండెక్స్ హెవీ వెయిట్స్ అయిన రిలయన్స్ బ్యాంకింగ్ ఆటో ఐటీ స్టాక్స్ మార్కెట్లను పడేస్తున్నాయి ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టంతో 60,503.47 వద్ద ట్రేడింగ్ లో ఉంది అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ 165 పాయింట్లు పడిపోయి 18,000 మార్క్ కింద 17,993.30 వద్ద ట్రేడ్ అవుతుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చంద్రబాబు సమక్షంలో టిటిడిపి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన కాసాని ఎన్నికల రేసులో క్రికెటర్ జడేజా భార్య బీజేపీ సీటుపై పోటీ జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చుకుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రధాని మోడీ జగన్ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నల్ల జెండాలతో నిరసన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం